మకర సంక్రాంతిని పురస్కరించుకుని గోదావరిని ప్రధాన చౌరస్తాలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ హాజరై గాలిపటాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితాలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పారిశ్రామిక ప్రాంత ప్రజలకు, కార్మిక బంధువులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. తెలుగుడి చెయ్యి పై చెయ్యిలే పై చెయ్యిలే, తెలుగుడి సత్త తెలిసేలా ఒళ్ళుంచి పని చెయ్యాలి. మనదైన సంప్రదాయం మన్ను దున్నే వ్యవసాయం ఎంతెత్తులోన రైతులతో నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువమిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగరేస్తూ ప్రతి ఒక్కరి జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆ గాలిపటం ఏ రకంగా అయితే జీవితాన్ని మలుపు తిరుగుతూ ఉంటుందో అదే మాదిరి మలుపు లేకుండా ఎప్పుడు సంతోషంగా అదే మాదిరి ఎగురుతూ హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు, కార్మిక బంధువులకు, యువమిత్రులకు, అక్క చెల్లెలకు, రైతు బంధువులకు అందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రైతులకు ప్రతి ఒక్కరి ముఖాన చిరునవ్వు ఉండే విధంగా మంచి పంటలు రావాలి, ఈ దేశం బాగుపడాలని కోరుకుంటూ సదా మీ సేవలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ మీకు రక్షణగా ఉంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రాజేష్, కాల్వలింగస్వామి, మాంకాళి స్వామి, పెద్దలి ప్రకాష్, ఎండి ముస్తఫా, మారెల్లి రాజ్రెడ్డి, పాతిపల్లి రవికుమార్, నాయని ఓదులు యాదవ్, కుప్పుల శంకర్, కళ్యాణి సింహాచలం, యుగంధర్, కట్ల రమేష్, మారంగుల రమేష్, దూలికట్ట సతీష్, ఖాజా నజీముద్దీన్, అబ్దుల్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు.